క్యాంపులో కాల్పులు, నలుగురు జవాన్ల దుర్మరణం, ఇన్సాస్ రైఫిల్ గొడ్డలతో ఇద్దరు దుండగులు దారుణం అంటూ అసలు ఏం జరిగింది అన్నటువంటిది మాత్రం ఇంతవరకు బయటపడలేదు. కాకపోతే ఢిల్లీ లెక్కర్ స్కామ్ కవిత వాట్సాప్ చాటింగ్ లీక్ అంటూ ఇక్కడే విచిత్రం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి కుమార్తె మీద అంత పెద్ద ఇష్యూ చాట్ ఇదైతే ఈనాడుకి సాక్షికి రాయడానికి వణుకు. అక్కడేమో లక్షణాగాలతో దున్నుతారేమో రామోజీ ఫిలిం సిటీని అని ఈనాడుకి భయం, సాక్షికేమో ఈయన ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో అనేది వీళ్ళకి భయం. ఇద్దరూ కలిసేసి ఇంకోటి వీళ్ళకి అక్కడ వాళ్ళతో ర్యాపో, బూతులు తిట్టినా నవ్వుతూ పక్కకు వెళ్ళిపోయేటువంటిది. కింద ఉన్న మా నాయకులతో మాట్లాడిస్తారు. చంద్రబాబు గురించి అంత మాట్లాడుతున్నటువంటి మంత్రులు అక్కడికి వచ్చేటప్పుడు కారు మూరిన్ను గుడివాడమన్నారు మాట్లాడేది. నోరేమైపోయింది, ఓ రోజు అదే ఏమైపోయింది, లేకపోతే కనుక విడుదల రజని ఏమైపోయింది, వీళ్ళందరూ ఏమైపోయారు హరీష్ రావుకి కౌంటర్ చేయడానికి సరైన నాయకులు ఎవరు లేరా వీళ్ళకి? ఇదివరకు కాస్త పేరు నాని అన్న స్పందించేవాడు, ఇప్పుడు పేరు నానిని పక్కన పెట్టారు, మంత్రి పదవుల్లో లేడు కాబట్టి పోనీ ఆయనతోనన్నా మాట్లాడించారా, కొడాలనితోనన్నా మాట్లాడించారా? లేదు. ఎందుకంటే కాస్త హరీష్ రావు లాంటి మాస్ క్యారెక్టర్కి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అట్టంటోడు, మంత్రివర్గంలో ఇప్పుడు అట్టంటోళ్ళు ఎవరూ లేకపోవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతిపెద్దదైనటువంటి డ్రాబ్యాక్ అని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే